నువ్వుకి తల్లిని అసలు ఏ సంతానం గురించి అడుగుతున్నావు కంస? ఈ తల్లి కన్న బిడ్డలందరినీ నువ్వే బలి తీసుకున్నావు కదా కంస! వివాహం జరిగినప్పటి నుంచి మేము నీ చీకటి కొట్టులోనే బందీలుగా ఉన్నాం. యాజ్ఞ లేకుండా ఇక్కడ లోపలికెవరూ రానూ లేరు, బయటకు వెళ్ళనూ లేరు. అలాంటప్పుడు మేము నిన్ను ఎలా వంచగలుగుతాం? మాకు మా బిడ్డల్ని కాపాడుకోగల శక్తి అంటూ ఉంటే మేము మా సంతానాన్నందరినీ ఎందుకలా బలి కానిస్తాం? ఇలాంటి పాపాత్ముడి చేతుల్లో మాకు అప్పుడే పుట్టిన బిడ్డని ఎందుకు పెడతాం? చాలా తప్పు చేశావు వసుదేవ, ఒక్క మాట చెప్తాను విను. విన్న మాట జ్ఞాపకముంచుకో. నిజం చెప్పదలుచుకుంటే ఇప్పుడు అతి తక్కువగా మాట్లాడాలి. వసుదేవ, నువ్వడిగిన ఈ ప్రశ్నల్లోనే నాకు కావలసిన సమాధానం దాగి ఉంది. నీతో నిజం ఎలా కక్కించాలో నాకు బాగా తెలుసు. మన చిన్న బోసినప్పులు ఎంత ముద్దుగా ఉన్నాయో, ఏదో ఆ భగవంతుడు మందహాసం చేస్తున్నట్టుగా ఉంది. నేను కూడా అదే అందాం అనుకున్నాను వదిన. చిన్నాన్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే సాక్షాత్తు ఆ నారాయణుడి బాలరూపంలో మన గోకులానికి వేయించేసినట్టుంది. వింటున్నావా కన్నయ్యా, ఈ గోపికలందరూ అంటున్న మాటలు? అయ్యో, మా చిన్నాని తర్వాత పొగడొచ్చు, కానీ ముందు మీరంతా ఈ మిఠాయిలు తీసుకోండి.